వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసి 18 నెలలు అవుతున్నా ఇప్పటివరకు పారిశుద్ధ్యంపై దృష్టి సారించలేదని కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొనగళ్ళ నారాయణ అన్నారు। ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పాలన అస్తవ్యస్తం అంతు చిక్కన వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు। ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇప్పటికే పాలన అస్తవ్యస్తంగా మారిందని ఏ సమస్యపైనా ప్రభుత్వానికి సరైన అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు। మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశుద్ధ్యం అలాగే మౌలిక వసతులు కల్పించే విషయంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైఫల్యం చెందింది। దానికి మన ఏలూరులో జరుగుతున్నటువంటి సంఘటనే మనకు ఒక నిదర్శనం। ఇవాళ ఈ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా వందలాది మంది ప్రజలు వింత రోగంతో దీని వల్ల ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నామా హాస్పిటల్ నిండా కూడా ప్రజలు చేరుతూ ఉన్నారు మృత్యువాత పడతా ఉన్నారు। దీనంతటికీ కారణం పూర్తిగా నైతిక బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలని చెప్పి చెప్తా ఉన్నాం। ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దాదాపు 18 నెలలైంది। ఈ 18 నెలల కాలంలో పారిశుద్ధ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు। మరి గతంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ నిలుపుదల చేశారు। కనీసం మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వం స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించడంలో మరి ఆనాడు వాటర్ గ్రిడ్ల కింద ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలని మొత్తం కూడా రద్దు చేశారు। దాదాపు 24,000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి మంచినీటిని ప్రతి ఒక్కరికి అందించాలనే లక్ష్యంతో చేసినటువంటి కార్యక్రమాన్ని రద్దు చేశారు। ఇవాళ చూస్తా ఉంటే ఇవాళ సైంటిస్టులు వచ్చి ఎందువల్ల వచ్చిందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది। నిష్ణాతులు వచ్చారు ప్రధానంగా అక్కడ మంచినీటి లోపం వల్ల మంచినీళ్ళలో ఉన్నటువంటి కలుషితం వల్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేని కారణంగానే ఈ పరిస్థితులు దాపిచ్చాయని చెప్పి క్లియర్గా చెప్తా ఉన్నారు। ఇవాళ మీరు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇవాళ ఏదైతే గత ప్రభుత్వంలో డ్రైనేజీల కోసం ఫండ్స్ ఇవ్వడం జరిగింది మంచినీటి కోసం ఫండ్స్ ఇవ్వడం జరిగింది ప్రతి జిల్లాలో కూడా ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకులన్నీ కూడా క్లీన్ చేసి క్లోరినేషన్ చేసి బ్లీచింగ్ చల్లి కనీసం నెలకు రెండు నెలలకు ఒకసారి అయినా సరే ట్యాంకులన్నీ కూడా పరిశుద్ధం చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది। ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మరి చూసాం బ్లీచింగ్ కింద మైదా వాడి సున్నం వాడి ప్రజల ఆరోగ్యాలతో ఇవాళ ఆటలాడుకుంటా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం। ఇవాళ మనం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గంలో కూడా ఇవాళ దాదాపు 4,000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి డ్రైనేజీ పనులు మొత్తాన్ని కూడా మీరు ఆపేశారు। ఉపాధి హామీ కింద చేపట్టినటువంటి డ్రైనేజీ పనులు దాదాపు ఈ సంవత్సరాల కాలంలో 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు। 70,000 కోట్ల రూపాయలు మీరు ట్యాక్సుల రూపేణ వసూలు చేశారు। ఇవాళ వాటి వల్ల ఎక్కడన్నా మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ ఏదైనా ఒక అసెట్ సృష్టించడంలో కానీ మీరు పనిచేశారు। కేవలం మీ అనుయాయులు డబ్బులు పంచుకోవడానికి మాత్రమే మీరు పనిచేస్తున్నారు తప్ప కనీసం రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకోవట్లేదన్నది పూర్తిగా తెలుస్తూ ఉంది। మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి లోకేష్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వీటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది। వాటర్ సంబంధించినటువంటి మంచినీళ్ళ పంచాయతీ చెరువులు కానీ పంచాయతీ ట్యాంకులు కానీ ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసి వాటికి ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని పెట్టి ప్రతి జిల్లాకి ఒక వాహనాన్ని ఇచ్చి అన్ని ప్రాంతాల్లో కూడా తిప్పడం జరిగేది। కానీ ఈ సంవత్సరాల కాలంగా మీరు మొత్తం ఆపేశారు కదా అవన్నీ। చివరికి చెత్తను కూడా సేకరించడానికి ప్రతి పంచాయతీకి ఒక చెత్త నుంచి సంపద సృష్టించే సెంటర్ని పెట్టడం జరిగింది। దాని మీద కొన్ని వందల మంది దాదాపు 40,000 మంది కార్మికులు దాని మీద పనిచేసేవాళ్ళు।
ఇవాళ ఎక్కడ చేత అక్కడ మురిగిపోతా ఉంది దానివల్ల వింత వింత రోగాలు వస్తా ఉన్నాయి ఇవాళ మీరు చేసినటువంటి నిర్లక్ష్య కారణంగానే ఇవాళ ఏలూరులో ఇటువంటి పరిస్థితి సంభవించింది ఇవాళ మీకు ట్యాక్సులు వసూలు చేసుకోవడానికి ఉన్నటువంటి శ్రద్ధ ఇవాళ మున్సిపాలిటీలో చివరికి మన బాత్రూంలో ఉపయోగించుకునే సీట్ల మీద కూడా ట్యాక్స్ వేసే స్థాయికి ఇవాళ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఏదైతే గతంలో అక్కడ వ్యాపారాన్ని బట్టు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలను బట్టు ట్యాక్సులు ఉంటే ఇవాళ మున్సిపాలిటీ వాళ్ళు నిర్ణయించే ఏదైతే రిజిస్టర్ ఆఫీస్లో నిర్ణయించినటువంటి దాని వాల్యుయేషన్ మీద ట్యాక్స్ వేస్తానంటే ఇవాడు ఎక్కడి నుంచి తెచ్చి సామాన్యుడు కట్టగలుగుతాడు ఇవాళ అతను వ్యాపారం చేస్తేనో లేకపోతే అతను ఏదైనా సంపద వస్తేనో దాంట్లోంచి కొంత తీసి ట్యాక్స్ కట్టగలుగుతాడు కానీ వాళ్ళకి ఆ భూమి విలువ మీద నువ్వు ట్యాక్స్ కట్టాలంటే మరి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలో కూడా ప్రజలు వాళ్ళ ఆలోచన పడతా ఉన్నారు ఇవాళ మన మచిలీపట్నంలోనే చూడండి దాదాపు తెలుగుదేశం టైంలో మేము 8 రిజర్వాయర్లు కొత్త రిజర్వాయర్ నిర్మాణం చేసాం స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించాలని చెప్పి మచిలీపట్నంలో రిక్వైర్మెంట్ కింద దాదాపు ప్రతిరోజు 19 MLD లీటర్స్ మిలియన్ లీటర్స్ నీళ్ళు అవసరం ఉంటే మనకి శుద్ధి చేసేది కేవలం 10 MLD మాత్రమే ఉందని చెప్పి మరి అదనంగా మరొక 22 MLD కి దాదాపు 20 కోట్ల రూపాయలతో 22 కోట్ల రూపాయలతో మేము శుద్ధి చేసే ప్లాంట్ని నిర్మాణం చేస్తే ఇవాటి వరకు మీరు దాన్ని ఓపెన్ చేయలేకపోతా ఉన్నారు ఏదో తాత్కాలికంగా వెళ్ళి ఓపెన్ చేసినట్టుగా రిబ్బన్ కట్ చేశారు కానీ ఇవాళ దాంట్లోంచి నీళ్ళు ఇస్తున్నారని చెప్పి ఇవాళ స్థానిక మంత్రి గారిని మేము అడుగుతాం మీరెందుకు అంత గత ప్రభుత్వంలో నిర్మాణం చేసినటువంటి కార్యక్రమాన్ని మీరు చేయలేకపోతా ఉన్నారు ఇవాళ అమృత్ స్కీమ్ కింద దాదాపు 2 విడతలుగా దాదాపు 60 కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చాం 60 కోట్ల రూపాయలతో మరి ఏదైతే పైప్ లైన్లు మార్చాలో అవన్నీ కూడా మీరు మార్చలేకపోతా ఉన్నారు ఇవాళ డ్రైన్లు నిర్మాణం చేయడానికి 100 కోట్ల రూపాయలు డ్రైన్ కోసం ఫండ్స్ తీసుకొచ్చాం ఇవాళ డ్రైనేజీ పనులు మీరు చేయించలేకపోతా ఉన్నారు ఇవాళ కరెక్ట్గా 6 నెలల్లో పూర్తవలసినటువంటి పనులను ఇవాళ సంవత్సరం అయినా ఇవాళ ఎక్కడ కూడా కనపడలేదు డ్రైన్ల పనులు ఇవాళ ఎంత పెద్ద వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా స్ట్రాంగ్ వాటర్ మొత్తం కూడా పంపింగ్ చేసే కార్యక్రమాన్ని కూడా మేము ఆ రోజున శ్రీకారం చుట్టాము ఇవాళ పూర్తిగా అన్ని ప్రాంతాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయట్లేదు దానివల్ల ఇవాళ విపరీతంగా పారిశుద్ధ్య లోపం వల్ల అనేక అనర్థాలు సంభవిస్తూ ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ జింక్ వల్ల కానీ అక్కడ నీటిలో ఉన్నటువంటి కెమికల్స్ వల్లే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి అనుమానాన్ని చెప్తా ఉన్నాను కాబట్టి ఇమ్మీడియట్గా కాసి చల్లార్చినా కూడా ఆ నీళ్ళల్లో ఆ కెమికల్స్ పోయే అవకాశం లేదు కాబట్టి ఆ కుటుంబాలకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇమ్మీడియట్గా శానిటైజ్ మొత్తం కూడా శానిటైజేషన్ చేసి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమానికి చెత్తను కానీ ఇమ్మీడియట్గా తొలగించే కార్యక్రమం స్వచ్ఛమైనటువంటి మంచినీరు అందించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అవసరమైతే ఈ ప్రభుత్వం మీద పోరాడటానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం కాలంలో ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్యం అంతవరకు క్షీణించిపోయింది అడుగడుగునా కూడా అంతుపట్టని రోగాలు గత తెలుగుదేశం పార్టీ హయాంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది డ్రైనేజీ వ్యవస్థకి 4,000 కోట్ల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ 23,000 పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది ఆ పనులన్నీ కూడా అతంత్రంగా నిలిపివేయటం వల్ల ఎక్కడ మురుగు అక్కడే ఎక్కడ వేస్ట్ వాటర్ అక్కడే ఉండటం వల్ల మంచినీరు డ్రైనేజ్ వాటర్ కలిసిపోవటం వల్ల మంచి స్వచ్ఛమైన నీరు అందించలేకపోతా ఉన్నాం గతంలో NTR సుజల స్రవంతి కింద లీటర్కి 10 పైసలు చొప్పున
ఇరవై లీటర్ల క్యాన్ 2 రూపాయలకే జనానికి అందించి వాళ్ళ ఆరోగ్యానికి భరోసా కల్పించడం జరిగింది. ఇవాళ రోజున అవన్నీ కూడా మూసివేయడం జరిగింది. మరి 23,000 కోట్ల రూపాయలతో వాటర్ గ్రిడ్ ప్రతి వ్యక్తికి కూడా పరిశుద్ధమైన తాగునీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక మంచి ప్రణాళిక తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండగా ఈయన అధికారంలోకి వచ్చి ఆ పవర్ గ్రిడ్ కార్యక్రమాన్ని వాటర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేశారు. ఇవాళ పల్లెటూరులో ఉండే వ్యక్తులు కూడా జర్మన్ టెక్నాలజీతో వాటర్ని శుద్ధి చేసి ప్రతి ఇంటికి కూడా కుళాయిల ద్వారా నీరు అందించాలనేదే ఆనాడు తెలుగుదేశం పార్టీ యొక్క ఉద్దేశం. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ నిధులతో డ్రైనేజ్ వర్క్లన్నీ కూడా సీసీ డ్రైన్స్ నిర్మిస్తే అవన్నీ కూడా బిల్లులు చెల్లించకుండా ఆ వర్క్స్ అన్నీ కూడా మధ్యలో క్యాన్సిల్ చేసి ఎక్కడ మురుగు అక్కడే ఉండేలాగా ఇవాళ రోజున రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఆరోగ్య సమస్యలకు కారణం ఈ యొక్క డ్రైనేజీ వ్యవస్థ. డ్రైనేజీ వ్యవస్థ కనుక బాగోకపోతే దోమలు ఈగలు పెరిగి మురుగు వల్ల అనేక రోగాలు వస్తాయి. ఇవాళ అంతుపట్టిన వ్యాధి ఏదో కేవలం కలుషితమైన నీళ్లు తాగడం వల్ల నీటిలో పరిశుద్ధత లోపించడం వల్ల ఈ రోగాలు వస్తున్నాయని చెప్పి ఒక పక్కన ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ ఢిల్లీ వారు చెప్తా ఉంటే అదేంటో మాకు ఇంకా అందుబాటులేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అనేది ప్రజలను మోసం చేయడమే. ఇవాళ మీ వైఫల్యం వల్ల ఆంధ్రప్రదేశ్లో పారిశుద్ధ్యం లోపించింది. ఇవాళ అందుబాటులేని రోగాలు కోవిడ్ వచ్చి రాష్ట్రం అంతా కూడా అలాడిపోతూ ఉంటే దాన్ని బ్లీచింగ్ సల్లి కంట్రోల్ చేయాల్సి పోయి గుంటూరులో మామూలు సున్నం శుద్ధ సున్నం పవర్ లేని సున్నం జిమ్మి అక్కడ అవినీతికి పాల్పడ్డారు. అవన్నీ కూడా పత్రికల్లో వచ్చినాయి. ఇవాళ రోజున ప్రజల మీద పన్నుల భారం అనేక రకాలుగా పన్నులు వేసి మీ యొక్క అర్థం పర్థం లేని పరిపాలనలో ధనం దుర్వినియోగం అవుతూ ఉంది. ప్రజాధనం ఇవన్నీ కూడా పన్నులు వేయడం ద్వారా ప్రజల మీద మరింత భారం మోపుతూ ఉన్నారు. మీరు అధికంగా వేసిన పన్నుల విలువ 70,000 కోట్ల రూపాయలు. ఇవాళ రాష్ట్రానికి మీరు తెచ్చిన అప్పులు 130,000 కోట్ల రూపాయలు వెరసి 2,00,000 కోట్ల రూపాయల భారం ప్రజల నెత్తి మీద పడింది. ఇవన్నీ కూడా ఈ పరిపాలన వైఫల్యాల వల్ల రాష్ట్రం ఇంత మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మేమేమంటామంటే ప్రభుత్వం దగ్గర నుంచి ప్రజలు మంచి నీరు డ్రైనేజీ వ్యవస్థ ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ 18 నెలల కాలంలో మచిలీపట్నం ఉంది. మచిలీపట్నంలో డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అద్దానంగా ఉందో స్థానికంగా ఉన్న మీ అందరికీ తెలుసు. ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అక్కడ గాలికి వదిలేశారు. మా హయాంలో అన్ని కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా పూర్తి చేయడానికి మేము మొత్తం అన్ని కలిపి పంపింగ్ పెట్టి ఒక్క డ్రైనేజీ వాటర్ కూడా ఇక్కడ నిలబడకుండా సముద్రంలో తోడేసే ప్రతిపదలు మేము చేస్తే ఆ కార్యక్రమాలు ఏమీ చేయకుండా ఇవాళ అభివృద్ధి పనులు ఏమి చేయకుండా వాళ్ళ అధికారంలో వచ్చి 18 నెలలైనా కూడా బైపాస్ రోడ్లో డ్రైనేజీ పూర్తి కాలేదు, రోడ్లు పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం అనేది పూర్తిగా చేతకాని ప్రభుత్వం కింద ఒక పరిపాలన అనుభవం లేని ప్రభుత్వం కింద ఇవాళ రాష్ట్ర వ్యవస్థలన్నీ కూడా నాశనం చేస్తూ ఉంది. మేము దీన్ని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు కనీసం అవి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం దగ్గర నుంచి ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా ప్రజలు శానిటేషన్ చేయాలని కోరుకుంటారు. ఇవాళ రోజున ఏ రకమైన ముందస్తు జాగ్రత్తలు లేకుండా ఇవాళ రాష్ట్రం రోగాలతో ఇవాళ వేలూరులో పరిస్థితి చూస్తూ ఉంటే దౌర్భాగ్య పరిస్థితి. ఎందుకు వస్తున్నాయో రోగాలు ఇవాళ వరకు స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రకటన చేయలేకపోయింది. ఇవాళ మీ బాధ్యత ఇంతమంది సడన్గా మోర్చి హాస్పిటల్లో చేరిపోయి ఇవాళ మళ్ళీ చేరిన వాళ్ళే మళ్ళీ చేరుతూ ఉంటే అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోయింది. ఇంకా కప్పిపెట్టుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ నుంచి ఇవాళ మంచినీటి లోపం వల్ల నీళ్ళలో సీసం ఎక్కువ కలవటం వల్ల ఇవాళ రోజు నీరు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి.
దాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చెప్తా ఉంటే ఇవాళ ఏ రకమైన జాగ్రత్త తీసుకున్నారు మీరు? మున్సిపాలిటీ నుంచి వచ్చే వాటర్లో ఏ రకమైన పరిశుభ్రత లేదు. ఇవాళ రోజున బ్లీచింగ్ చల్లే వాళ్ళు లేరు. నీటిని క్లోరినేషన్ చేసి వాటిలో ఏ రకమైన బ్యాక్టీరియా లేకుండా చేసి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది. ఇవాళ ఈ 18 నెలల కాలంలో ఏనాడు కూడా ధైర్యం చేసి ఒక గ్లాస్ నీటి కూడా మున్సిపాలిటీ వాటర్ తాగలేకపోతాం. వాటర్ కొనుక్కుని తాగాల్సి వస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత పారిశుద్ధ్యం. ఇవాళ పారిశుద్ధ్యం లోపించడం వల్ల రాష్ట్ర ప్రజలంతా కూడా అనేక రోగాలు పాలవుతూ ఉన్నారు.